మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముద్దగడ పద్మనాభం ఒగవీటి రాధ వైసీపీలోకి చేరబోతున్నారని, వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా వస్తున్న వార్తా కథనాలను కౌంటర్ చేస్తూ ఒక యెల్లో మీడియాకు సంబంధించిన పత్రికలు, మీడియా సంస్థలు అడ్డదిండగా రాసి పారేస్తున్నాయి. ఏమనంటే, కాపు ఓట్లకు పెట్టిన క్యాప్షన్ అంటే కాపు ఓట్లకు వైసీపీ వేట. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా వేటాడితే ఓట్ల కోసం అది వేట కిందికి రాదు, అది చాణక్యం కిందికి వస్తుంది. అది వైసీపీ ప్రయత్నాలు చేసింది అనుకోండి, రాజకీయాల్లో ఎత్తుగడలు ఎప్పుడు ఎట్లా వేయాలి, ఎప్పుడు ఎటువంటి వ్యూహాన్ని రచించాలి అనే దాన్ని బట్టి ఉంటే దాన్ని బట్టి విజయావకాశాలు మెరుగుపడతాయి, దాన్ని బట్టి గెలుపోటములు కూడా డిపెండ్ అయి ఉంటాయి. యెల్లో మీడియా చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఖరారు చేశారు, అట్లాగే ముద్దగడ పద్మనాభం కొడుకు కాకినాడ లోక్సభ సీటు కన్ఫర్మ్ చేశారు, ముద్దగడ పద్మనాభం వంగవీటి కుటుంబాలను వైసీపీ ఫోకస్ చేసింది, ఆ రెండు కుటుంబాల ద్వారా కాపు ఓట్లను చీల్చడానికి, అంటే గంపగుత్తగా అటువైపు వెళ్లకుండా, టీడీపీ వైపు వెళ్లకుండా వీళ్ళు వైసీపీ ప్లాన్ చేస్తుంది అనేది ఈ వార్తా కథనాల సారాంశం. ఈ యెల్లో మీడియా కథనాలు ఎట్లా ఉన్నాయంటే, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు గంపగుత్తగా పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశం పార్టీ వైపు షిఫ్ట్ కావాలి. అది పొరపాటున కాపుల ఓట్లు చీలిక రాకూడదు, కాపుల ఓట్లు వైసీపీకి కూడా వెళ్ళకూడదు. కనుక ఏం చేయాలి కాపు సామాజిక వర్గం అంటే, వాళ్ళు జీవితాంతం చంద్రబాబు నాయుడు పల్లెకి మోయడానికి సిద్ధంగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి పల్లెకి మోయాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి చేయడం కోసం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకుని నడిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నందున అందుకు గాను కృతజ్ఞతగా కాపులంతా కూడా తెలుగుదేశం పార్టీకి వైపు వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించాలి, తెలుగుదేశం పార్టీ గెలిపించాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి. ఇది యెల్లో మీడియా కాన్సెప్ట్. అందువల్ల ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా 15 సీట్లు ఇస్తారా 20 సీట్లు ఇస్తారా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు, ఆ స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్పష్టత రాకముందే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా సంస్థలన్నీ కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ముద్దగడ పద్మనాభం వంగవీటి రాధాను తీసుకొచ్చి కాపుల ఓట్లకు కాపు గాలం వేస్తున్నారు, కాపుల ఓట్ల కోసం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారంటూ కథనాలు మొదలుపెట్టారు. మనం అడిగేది ఏంటంటే, ముద్దగడ పద్మనాభం అయినా వంగవీటి రాధ అయినా వాళ్లకు ఆత్మగౌరవం లేదా, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో చేరాలో వాళ్లకు నిర్ణయించుకునే స్వయం అధికారం లేదా, సొంత అధికారం ఏమి లేదా, అంటే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన ఈ రెండు పార్టీలు డిసైడ్ చేస్తాయా, ఎవరు ఏ పార్టీలో చేరాలి, ఎవరు ఏ పార్టీకి ఓట్లు వేయించాలి, ఏ సామాజిక వర్గం ఎవరి వైపు వెళ్ళాలి అనేది టీడీపీ జనసేన డిసైడ్ చేస్తాయా, లేక ముద్దగడ పద్మనాభం లాంటి వాళ్ళు కానీ మరికొంత ఎవరైనా సరే రాధవ లాంటి వాళ్ళు కానీ వాళ్లకు స్వేచ్ఛ లేదా, వాళ్లకు సొంతగా నిర్ణయం తీసుకునే హక్కు లేదా, అధికారం లేదా అనేది మనందరికీ కలిగే ఒక సందేహం. తర్వాత వీళ్ళు సరే కాపు దిగ్గజాలుగా ఇప్పుడు వీళ్ళు కనిపిస్తున్నారు, అంటే మనకు ప్రామినెంట్గా కనిపిస్తున్న వాళ్ళలో ముద్దగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దిగ్గజం. గతంలో మనందరం చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, వంగవీటి రంగా కానీ, చిరంజీవి కానీ, లేకుంటే ముద్దగడ పద్మనాభం కానీ, వీళ్ళందరినీ అత్యంత హీనంగా పరిగణించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. అనేక సందర్భాల్లో మనందరికి తెలుసు, తుని రైలు దగ్గం ఘటన, ముద్దగడ పద్మనాభం దీక్ష, అరెస్టులు, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను ఎట్లా కించపరిచారో, ఏ రకంగా అవమానపరిచారో, ఏ రకంగా పచ్చి బూతులతో దూషించారో,
ముద్దుగడ పద్మనాభం కుటుంబాన్ని ఎంతగా ఆ పార్టీ అవహేళన చేసిందో, ఎంతగా ఆ పార్టీ ముద్దుగడ పద్మనాభం కుటుంబాన్ని మొత్తం ఫ్యామిలీని ఎంతగా హింసించిందో కూడా మనందరం చూశాం. కనుక ఇప్పుడు ఆయన ముద్దుగడ పద్మనాభం ఆయన ఏదో ఒక స్టాండ్ తీసుకుంటాడు, ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతాడు అని అని వయసు పిల్లలు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు వినిపిస్తుంది. అయితే అట్లాగే ఇప్పుడు వంగవెట్టి రాధ గురించి పాపం యెల్లో మీడియా చాలా ఆవేదన చెందుతోంది. ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే, ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగినంత కాలం వంగవెట్టి రంగాకు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. ఆయన వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా తాను హాజరైనప్పుడు తనను, అంటే ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనను పిలిచి తిట్టినట్టుగా కొడాలి నాని స్వయంగా చెప్పిన మాట. అంటే ఓట్ల ఓట్ల విషయం వచ్చే వరకేమో వంగవీటి రంగా కావాలి, వంగవీటి రంగాకు సంబంధించిన ఫాలోవర్స్ కావాలి, వంగవీటి రాధ కావాలి, కాపు సామాజిక వర్గాలు కావాలి. కానీ ఆయన వంగవీటి రాధ ఆ పార్టీలో కొనసాగినంతకాలం ఆ పార్టీలో ప్రాధాన్యం లేకపోగా, కనీసం ఎమ్మెల్సీ లాంటి పదవిని ఇవ్వకపోగా, అనేక రకాలుగా ఆవేదన గురి చేసిన పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది గతంలో. అంటే తాను ఇది మన కన్నా లక్ష్మీనారాయణ గురించి చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, తనను వంగబెట్టి రంగాను ఇద్దరిని కూడా లేపివేయడానికి, అంటే చంపిపారేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు. కుట్ర చేస్తే తాను ఏదో రకంగా తాను తప్పించుకోగలిగాను, కానీ రంగా బలయ్యాడని ఆయన చెప్పాడు. ఎవరు? కన్నా లక్ష్మీనారాయణ. ఇది మనం చెప్పిన మాట, కన్నా లక్ష్మణ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆన్ రికార్డ్ చెప్పిన మాట. ఇక ఇప్పుడు మిగతా ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఒక సందర్భంలో అయితే దివంగత దాసరి నారాయణరావు కూడా ఒక విషయం మాట్లాడుతూ, తాను అట్లాగే మెగాస్టార్ చిరంజీవి కనుక మేము లేకపోతే, మా సపోర్ట్ లేకపోతే ముద్రగడ పద్మనాభం కూడా వంగవీటి రంగాలాగే చంపడానికి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసినట్టుగా అప్పట్లో దివంగత దాసనారాయణరావు గారు చెప్పారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏది చాణక్యం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా అది చాలా గొప్ప వ్యవహారం, అది చాణక్య నీతి అని చెప్పడానికి ఈ యెల్లో మీడియా ప్రయత్నిస్తోంది. అట్లాగే కాపు సామాజిక వర్గమైన, కమ్మ సామాజిక వర్గమైన, మరొక సామాజిక వర్గమైన, ఆ సామాజిక వర్గం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని అవమానాలు భరించినా సరే మళ్ళీ వాటన్నిటినీ దిగమింగుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలి, తెలుగుదేశం జనసేన కూటమికి ఓట్లు వేయాలి, తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఇది వాళ్ళ ఎజెండాగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రజలంతా వీళ్ళు అనుకుంటున్నట్టుగా అమాయకులు కాదు. అట్లాగే ప్రజలు వీళ్ళు చెప్పితే నంగిరెద్దులాగా తలలూపి ఓట్లు వేసే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు. ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరి హయాంలో ఏం జరిగింది, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రంగాను అసలు చంపింది ఎవరు, చేగుండ రమజోగయ్య కాపు సంక్షేమ సంఘం నాయకుడు, సీనియర్ కాపు నాయకుడు, ఆయన తన పుస్తకంలో రాశాడు వంగవీటి రంగ హత్యకు సంబంధించిన సమాచారం చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసు అని కూడా ఆయన అందులో మెన్షన్ చేశాడు. సరే, అది జరిగిపోయి చాలా 30 ఏళ్ళు గడిచిపోయాయి. వంగవీటి రంగ హత్య వెనక ఎవరున్నారు ఏమిటి అనేది ప్రపంచానికి తెలుసు, దాన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఎవరు ఎన్ని అన్నా కూడా రాజకీయాల్లో ఒకరు మరొక పార్టీలోకి పోతుంటారు, పార్టీలు మారుతుంటారు, పార్టీ ఫిరాయింపులు, ఇవన్నీ కూడా కామన్ ఇష్యూ. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వస్తుందంటే, ముద్దగడ పద్మనాభం, వంగవీటి రాధ వీళ్ళిద్దరూ వైసీపీలో చేరబోతున్నట్టు వస్తున్న సమాచారం తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఆ పార్టీని భుజాన వేసుకొని తిరుగుతున్న యెల్లో మీడియాకు అసలు ఎంతమాత్రం జీర్ణంగా ఉంటుంది. వాళ్ళకు ఎట్లా ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలి అనేది వాళ్ళకు ఒక సమస్యగా మారినట్టు కనిపిస్తుంది.